మొదటి నుంచి దీంతో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎపిసోడ్ లోని 4 ఎమ్మెల్యేలతో పాటు నిందితులు ఈ కేసుతో సంబంధం ఉన్న అందరిని సిబిఐ విచారించే ఛాన్స్ ఉంది. తెలంగాణలో కలకలం సృష్టిస్తున్న ఈ కేసుని సిబిఐ కి అప్పగించడంపై సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ను కూడా సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంటుందని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని సిబిఐ కి అనుమానం ఉంటే నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రులు మంత్రులైన చట్టం అందరికీ ఒకటేనని సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. సిబిఐ ఆ దృష్టిలో విచారణ కొనసాగిస్తోందా లేదా అనేది చూడాల్సి ఉందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సాక్ష్యాధారాలను కేసీఆర్ ప్రెస్ మీట్ లో బయట పెట్టడానికి సంబంధించి సీఎం కేసీఆర్ ను కూడా సిబిఐ విచారించే అవకాశం ఉందనే ఊహాగానాలు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో వీడియోలని బయట పెట్టడం హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులోని కీలక ఆధారాలు సీఎం కి ఎలా వెళ్లాయని ప్రశ్నించిన హైకోర్టు విచారణ సందర్భంగా వీడియోలు బహిర్గతం కావడం వల్ల సిట్ దర్యాప్తు పక్కదారి పట్టిందని హైకోర్టు ఫైర్ అయింది.